ఉంచాలి ఆక్సిజన్ ఎంత మాటలో ఉంచాలి 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 కోవిడ్ సంఖ్య సంఖ్యను పెంచాలి 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 పేదలందరికీ అందుబాటులో ఆరోగ్యం ఉంచాలి 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 అంబులెన్సులు అందరికీ అందుబాటులో ఉంచాలి 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 అక్రియేషన్ లేకుండా జర్నలిస్టును ఆదుకోవాలి 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 మార్చి 23వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఇచ్చి కరోనా నుంచి కొంత కరోనా బారి నుంచి విముక్తి పొందాలని కొంతవరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ మార్చి వచ్చినా కూడా ఒక సంవత్సర కాలంలో ఎలాంటి ఫెసిలిటీ ఇవ్వలేనటువంటి దుర్మార్గపు నియంత్రణపాలని ఏమనాలి అంటున్నారు. పేదవాడికి కావాల్సింది ఆరోగ్యం కావాలి, వైద్యం కావాలి. ఇవాళ వైద్యాన్ని విస్మరించి ఇవాళ మీరు చేస్తున్నటువంటిది ఏంటి? మీకు ఎన్నికలు కావాలి, ఓట్లు కావాలి, ఇవాళ గద్దెల పైన కూర్చోవాలి తప్ప ఆ గద్దెలకు మించినటువంటి ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేనటువంటి దుర్మార్గపు పాలన నియంతృత్వ పాలనని ఎవడు ఎండగట్టాలి, మీకు ఎవరు శిక్ష వేయాలి అని అడుగుతున్నా. నేను పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి ఈ ప్రజల యొక్క కష్టాలను ఎవరు తీర్చాలి అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దలది కాదా అని అడుగుతున్నాను. అని వారు ఆక్సిజన్ సిలిండర్లు లేక ఆక్సిజన్ లేక పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇవాళ మినిమం టెస్టులు చేయించడానికి కూడా టెస్ట్ చేయించేటువంటి ఫెసిలిటీ సెంటర్లు కూడా పెంచాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరు ఉన్నారని అడుగుతున్నాను. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లయితే ఆటోమేటిక్గా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నియంత్రణ దోపిడీ అన్నది కొంత నియంత్రణ జరుగుతుంది. కానీ అది ఎక్కడా కూడా జరగట్టి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతోటి పేదవాడికి రోగం వస్తే వాడి పేదరికము చావు కాకూడదు, వాడు పాడ ఎక్కరాదు, వాడి బతుకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలని ఆనాడు ఆరోగ్యశ్రీ తెస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ ఎందుకున్నదో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మీకేంటి నష్టం అని అడుగుతున్నా. ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్తోనే కదా మీరు ఇచ్చే పైసలు. మీ ఫామ్ హౌస్ నుంచి ఇస్తలేరు, మీ ఖజానా నుంచి ఇస్తలేరు, మీ గడి నుంచి ఇస్తలేరు. పేదల ప్రజలు పేదలకే పంచమంటున్నాం. కష్టకాలంలో ఉన్నటువంటి పేదవాడి ప్రాధాన్యం ఆదుకున్నటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాలు విస్మరించినటువంటి మీరు పాలకులు ఎట్లవుతారని ప్రశ్నిస్తున్నా. ఈ సందర్భంగా నిన్న సోదరి సీతక్క దీక్ష చేస్తే ఆమెని ఎలాంటి పరిష్కారం చూపకుండానే అరెస్ట్ చేసినటువంటి వైనం తీసుకెళ్లి హాస్పిటల్లో పట్టినటువంటి వైనం ఏమి? మీ యొక్క మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీలో కరోనాని చేర్చడం ఒక్క నిమిషం పని. ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెట్టి నేను చేరుస్తున్నానని చెప్తే అయిపోయేటువంటి పని. ఇవాళ కమిషన్ల పైన ఉన్నటువంటి సోయి మా పానాల పట్ల ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈ ఉన్న ఒక సంవత్సర కాలం ఇచ్చినా కూడా నువ్వు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? ఇప్పటి వరకు పోయిన సంవత్సరం నువ్వు ఏర్పాటు చేసిన గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి టిమ్స్ కూడా సరైనటువంటి చేయకుండా ఈ రోజు వరకు ఈ ఆరోగ్యం కోసం నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అని అడుగుతున్నా ముఖ్యమంత్రి. 238,000 కోట్ల బడ్జెట్లో ఈ ఆరోగ్యం కోసం నువ్వు పెట్టింది 6,158 కోట్ల రూపాయలు బడ్జెట్లో, అంటే కేవలం 3% మాత్రమే. నీకెందుకు చిత్తశుద్ధి లేదు? ప్రజల ప్రాణాల పట్ల అడుగుతున్నా. గాంధీ చూసినట్లయితే పిట్టల్లాగా రాలిపోతున్నారు. కోవిడ్ సెంటర్గా చేసినావు కానీ ఫెసిలిటీస్ ఎలాంటివి లేవు. ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది, జనరల్ వాళ్ళు కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ దవాఖానాలంటే ప్రజలకి ఏమాత్రం నమ్మకం లేదు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నది నేను గతంలో ఒక ఆర్టికల్ రాసిన. ఇలా మళ్ళీ అది నాకు యాదకు వస్తున్నది ఆర్టికల్. ఆనాడు హరీష్ రావు నేను రాసిన ఆర్టికల్కి ఆయన కౌంటర్గా ఆర్టికల్ రాసిండు ఆ రోజు. మరి ఏదన్నా ఏడ ఉన్నావు హరీష్ అన్న, ఏడ వండుకున్నావు అని అడుగుతున్నా. పేదవాడి బతుకుల కోసం నేను రాసినటువంటి ఆర్టికల్ వాస్తవం కాదని నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం కోసం నీకెందుకు భేషజాలని అడుగుతున్నా నేను. ఇక కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. తనకేం అవసరం లేదు, నమో అంటే చాలు. ఒకయన తిరుపతి బొమ్మ అంటాడు, ఒకయన లడ్డు తినమంటాడు, ఒకయన దేశభక్తి చాటుకోమంటాడు. ఇదియా పేదవాడి బతుకు పట్ల నువ్వు ఇచ్చినటువంటిది? భువనగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ సెంటర్ని ఇవాళ కనీసం మినిమం దాన్ని కూడా కరోనా సెంటర్గా వాడుకోవాలంటే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అడుగుతున్నాను.
राष्ट्र ప్రభుత్వాలు కరోనాని నివారించడంలో వైఫల్యం పొందినాయి. జర్నలిస్ట్ సోదరులు కూడా ఇలా కరోనా వారియర్స్ ను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు యాజమానాల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా ఎక్కడ జరిగినటువంటి పరిస్థితిని ఇవాల కళ్ళకు కట్టినట్టుగా చూపించడం కోసం జర్నలిస్ట్ సోదరులు ముందుకొచ్చి ఇవాల వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేస్తున్నటువంటి దానికి మీరు ఎందుకు గుర్తించబడుతున్నా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 50 లక్షల ఇన్సూరెన్స్ ని కరోనా వారియర్స్ కి ఇస్తామని చెప్పింది పోయిన సంవత్సరం. ఇవాల మేము డిమాండ్ చేస్తున్నాం కరోనా వారియర్స్ గా జర్నలిస్ట్ ని కూడా యాడ్ చేసి వాళ్ళకి కూడా 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది సమంజసమైనటువంటి నిర్ణయం. మేము చెప్పేది వాస్తవికమైనటువంటి మాటలు. మీరు గుర్తించనడుతున్నాం. నిన్న సీతక్క చేసినటువంటి దాని పట్ల మా సోదరిమని మా నాయకురాలు శర్మిలక్క గారు నిన్న స్పందించారు. మహిళలు పోరాటాలు చేస్తే ఈ ప్రభుత్వానికి నచ్చదు, మహిళలు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాలకు నచ్చదు. ఎందుకు? మహిళల ఒక అమ్మగా తన ప్రేమని తన బిడ్డల పట్ల తన విశ్వాసాన్ని చూపిస్తుంది, అది మీకు నచ్చదు. ఎందుకు? నువ్వు కూడా ఒక తల్లి బిడ్డవే కదా. మా సంపూర్ణ మద్దతు నిన్న మేము తెలియజేసినాం. మళ్ళీ ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలి. జర్నలిస్ట్ సోదరులకు ఎలాంటి అక్రియేషన్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి కరోనా ట్రీట్మెంట్ ఇప్పించాలి, వాళ్ళని కూడా న్యాయం చేయాలి, వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రులు జరుగుతున్నటువంటి దోపిడీని నియంత్రణ చేయాలంటే నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవి ఏమి ప్రభుత్వాలకు పడతలో, కేవలం వాళ్ళ కమిషన్లు మాత్రమే, అవి మాత్రమే ఇవ్వబడుతున్నాయి ముఖ్యమంత్రి గారికి, అవి మాత్రమే కనబడుతున్నాయి ముఖ్యమంత్రి గారికి. ఆయనకు కరోనా వస్తే యశోదకు పోతాడు, కార్పొరేట్ హాస్పిటల్ దవాఖాన ట్రీట్మెంట్ కావాలి. మరి పేదవాడికి కరోనా వస్తే ఏడికి పోవాలి? గాంధీలో సరైనటువంటి ట్రీట్మెంట్ లేదు, ప్రభుత్వ హాస్పిటల్ అమ్మే పరిస్థితి లేదు. అందుకనే పెద్ద ఆయన చేతులెత్తి నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. ఆటోమేటిక్గా ప్రైవేటు ఆసుపత్రులు కూడా కార్పొరేట్ ఆసుపత్రులు కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వము బిల్లు కడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కరోనాను ఆరోగ్యశ్రీలో చేరితే పేదవాడికి కరోనా వచ్చినా కూడా భయం ఉండదు. నాకు భరోసా ఉంది ప్రభుత్వం అనుకుంటుంది. తన యొక్క చావులకి మీరు కారణమవుతున్నారు. లిటరల్గా బతకలేక కరోనా సమయంలో బతుకు భారమై ఒక రకమైనటువంటి బాధలో ఉంటే కరోనా వస్తే ఏడికి పోవాలో తెలియదు. సచ్చినాక కూడా శ్మశానానికి పోలేక శ్మశానంలో కూడా నాకు జాగలేదు. ఇది నేను సాధించినటువంటి ఘనత ఈ దేశంలో. ఇది బాధాకరమైనటువంటి విషయం. చివరికి పుట్టుక ఎందుకున్నదో అర్థమైతలేదు. చివరికి చచ్చినాడు కూడా శ్మశాన వాటికలో గౌరవంగా తెల్ల పరిస్థితి నాకు లేదు. ఈ సందర్భంలో నరేంద్రమని అడగదలుచుకున్నాం. ఆనాడు డిమాండేషన్తో నువ్వు చేసిన నిర్ణయం వల్ల ఆనాడు లైన్లలో నిలబడి దేశభక్తి చాటుకుని ప్రాణాలు పడగొట్టుకున్నాడు. ఇవాళ కరోనా తోటి సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఇవాళ మినిమం శ్మశాన వాటికెళ్తే కూడా ఇమ్మీడియట్గా అయ్యే పరిస్థితి లేదు. దాన్ని కూడా క్యూలో నిలబడే దౌర్భాగ్య పరిస్థితికి ఈ దేశం నెట్టివేయబడ్డది, ఈ రాష్ట్రం నెట్టివేయబడ్డది. సిగ్గు అనిపిస్తలేదా మీకు? శరం అనిపిస్తలేదా మీకు అని అడుగుతున్నాను. ఎందుకంటే మానవత్వం ఉన్నవాడు ఎవడైనా కూడా ఈ సందర్భంలో హ్యుమానిటీ గ్రౌండ్లో ఆలోచన చేయాలి, హ్యుమానిటీ గ్రౌండ్లో సేవలు అందించాలి. ప్రభుత్వం అనేవాడు కమర్షియల్ కాదు. ప్రభుత్వం అనేవాడు పేదల పట్ల, వాడి జీవితం పట్ల వాడికి మినిమం కట్టసి అనేది మానవత్వం అనేది ఉండాలి. మానవత్వం చాటుకునే సమయం తప్ప వేషజాలకు పోయే సమయం ఇది కాదు అని గుర్తు చేస్తున్నాం. కేటీఆర్ గారికి కరోనా వస్తే ప్రగతి భవన్లో అంటాడు, మరి పేదవాడికి కరోనా వస్తే ఏడికి పోవాలి? నిన్న మొన్న చాలా చూస్తున్నాం సో వచ్చేటువంటి వార్తలు మనం మీడియాలలో అందరుకొని బెదిరుకొని వస్తున్నారు. కరోనా అంటే అదే దశ లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కరోనా అంటే ఇప్పుడు వచ్చినటువంటి సెకండ్ వేవ్ కరోనా అన్నది, దానికి మ్యూటేషన్ అన్నది పెరిగిపోయి ఇవాళ దాని రూపమే మార్చుకొని వినయతాండం చేస్తుంది. మరి దీని బారి నుంచి ఎట్లా బయట విముక్తి చెందాలి? మాకేమో షోక్ కాదు. ఎండకు వచ్చి 40 డిగ్రీల ఎండలు అవసరం ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించాలంటే మాకేం షోక్ కాదు. ఇది మా ప్రాణాలు కూడా పణంగా పెట్టి కూర్చొని మాట్లాడుతున్నామంటే పేదల పట్ల మా చిత్తశుద్ధి ఏందో తెలియజేస్తున్నాం, పేదల పట్ల శర్మల మా నాయకత్వం ఏందో తెలియజేస్తున్నాం, పేదల పట్ల మా జీవితం ఏందో తెలియజేస్తున్నాం. ఈ సోయి నీకెందుకు లేదని అడుగుతున్నాం.
నీకు సోయి లేకపోతే సోయి తప్పించేంత వరకు నిన్ను తరుముతాం నిన్ను తరుముతాం ఫామ్ హౌస్ నుంచి నిన్ను ఖాళీ చేపిస్తాం గుర్తు పెట్టుకో ముఖ్యమంత్రి గారు ఇమిడియట్ గా పేదవాడి బతుకు కాపాడడం కోసం ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చండి లేదంటే మీ భరతం భరతం గుర్తు పెట్టుకోనని తెలియజేస్తున్నా ఈ సందర్భంగా సవినయంగా చెప్తే మీకు ఎక్కుతల కాబట్టి బెదిరించి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి బెదిరిస్తున్నాం ఆదరిస్తున్నాం గరో తోలి పెట్టుకో యాది పెట్టుకో మేము పేదల బిడ్డలం పేద బిడ్డలం పేద ప్రజల కోసం నిలబడేటువంటి రక్తం మాదన్న తెలియజేస్తున్నాం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।